రాష్ట్ర స్థాయిలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు వేద్ కుమార్ నిర్వహించిన బాలల ముచ్చట్లు పోటీలలో చేర్యాల మండలంకు చెందిన 5 విద్యార్థులు రాష్ట్ర స్థాయి పురస్కారాలతో పాటు అవార్డును అందుకోవడం జరిగింది. కొత్త దొమ్మాట విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ప్రభుత్వ పాఠశాలల్లోని సమగ్ర అభివృద్ధి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఇటీవల రాష్ట్ర స్థాయిలో సాహిత్య అకాడమీ అధ్యక్షులు వేద్ కుమార్ నిర్వహించిన బాలల ముచ్చట్లు కథ పోటీలలో చేర్యాల మండలంకు చెందిన 5 విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలతో అవార్డును అందుకోవడం జరిగింది. ఆ పురస్కారం గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు పిల్లలకు అందించి అభినందించి ఆశీర్వదించారు. ఉపాధ్యాయుడు మూర్తి శిక్షణలో అశ్విని 8 తరగతి చందన, అర్జున్, రమేష్ విద్యార్థులను మల్లేశం మొదలగు వారు అభినందించారు. అందరికీ నమస్కారం. నేను ప్రపంచ మహాసభల్లో నేను కూడా పాల్గొన్నాను, అలాగే మా మిత్రులు కూడా నాతో పాల్గొన్నారు. మేము అక్కడికి వెళ్ళడానికి కారణం మా మూర్తి సార్ గారే. ఈ కృప లేకపోతే మేము అక్కడికి వెళ్ళేవారం కాదు. అలాగే బాలల అకాడమీ నుంచి మాకు చాలా అవార్డులు రావడం జరిగింది. అలాగే 200 మరియు 500 రెమ్యునేషన్ కూడా రావడం జరిగింది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారితో నేను అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే నా స్నేహితులు కూడా నాకు అవార్డు తీసుకున్నారు. ఈ విషయం, ఈ సంఘటన జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి మరెన్నో నేను అందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మా పాఠశాలలో కూడా నేను మరియు నా తోటి స్నేహితులు ఎన్నో 10-20 పుస్తకాలను ఆవిష్కరించాము. అవి కూడా సక్సెస్ అయ్యాయి. ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. అకాడమీ చైర్మన్ అయినటువంటి ఒక వేద కుమార్ గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం మొత్తం రాష్ట్రం మొత్తం మీద బాలలకు సంబంధించినటువంటి ఒక ఆడియో విజువల్కు సంబంధించిన కథాపఠన పోటీలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి 192 మంది పాల్గొనగా చేర్యాల మండలం సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలంలోని 800 కొత్త దొమ్మాట సంబంధించిన యూపీఎస్ కొత్త దొమ్మాట నుంచి సంబంధించిన 5 విద్యార్థులకి రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించడమే కాకుండా ఒక అమ్మాయికి మరో అమ్మాయికి కూడా 200-500 రూపాయల రాష్ట్ర ప్రభుత్వ రెమ్యునరేషన్ కూడా పొందడం జరిగింది. ఆ విద్యార్థులు అందుకున్నటువంటి ఒక పురస్కారాలని ఈరోజు జనగామ గౌరవ శాసనసభ్యులైనటువంటి ఒక ముత్తిరెడ్డి యాదిరెడ్డి ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ వారి కరకమలాల చేత ఈరోజు విద్యార్థులకు అందించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి విద్యార్థి కూడా 6 సబ్జెక్టులతో పాటు సమగ్ర మూల్యాంకనము, సమగ్ర వికాసం అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుందని చెప్పడానికి ఇంతగా నిదర్శనం అవసరం లేదని చెబుతూనే ప్రతి తల్లిదండ్రి కూడా ఏదో పెరిగి సంపాదించాలని కాదు, వ్యక్తిత్వము, మానసిక వికాసం పొందాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లల్ని చేర్పించాలని ఈ కార్యక్రమం ముఖంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు.